Namo Venkatesaya Sri Venkateswara Bhakthi Channel Prekshakulaku Naraka Chaturdasi Subhakankshalato Adhyatmika Viseshalaku Swagatam Munduga Pradhanamsalu Tirumala Srivari Alayalo, Repu Deepavali Asthanam, Bangaru Vakali Chanta, Malayappa Swamiki, Pratyeka Poojalu. Kapila Teerthamlo, Ghananga, Kamakshi Samitha, Kapileswarula Kalyanam, Adi Dampatula Darshanamto Pulakinchina, Tirunagari Vasulu. Telugu Pula Pandugato Kantalini and a Tirupati Nagara, Bird Aspatri, Tarakrama Stadium Low, Deepavali Sambaralu Maheswari Abhishekalu, Archanato Sobilina Alayalu, Telugu Rasalo, Gananga, Masa Sivaratri Vedukalu. Chedupai Manchi Sadhinchana Vijayaniki Sanketam Deepavali Parvadinam Lakshmi Devi Pujalu Deepala Vilugulato Prakasinche Telugu Logillu Pratyeka Kathanam Tirumala Srivari Alayamlo Repu Deepavali Asthanam Vaikhanasa Agamoktanga Jaraganundi Induku Sambandhinchi Srivari Alayamloni Bangaru Vakili Chanta TTD Chakkani Erpatlu Chesindi Ika Guruvaram Udayam Deepavali Asthanani Puraskarinchukoni Sri Devi Bhudevi Sameta, Sri Malayappa Swami Varni, Sarva Bhupala Vahanampai, Sarva Sainya Adhyakshudu, Vishok Senula Varni, Maropitampai, Bangaru Vakali Chanta Vinchip Chesi, Pratyeka Pujalato, Asthanam Nirvahinchunnaru, Deepavali Asthanani Puraskarinchukoni, Varapu Sevalaina, Tirupavadato Patu, Nitya Sevalaina, Kalyanotsavam, Arjita Brahmotsavam, Dolotsavam, Vasantotsavam, Sahasra Deepalankarana Sevalanu, Tirumala Tirupati Devasthanam, Raddu Chesindi. Om Namo Venkateshaya. Srivari Alayamlo Jarige Astanalo, ఒక ముఖ్యమైన 20, Deepavali Astanamu, 19వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో బంగారు వాకిలందు జరుగుతుంది. ఎంతో పవిత్రంగా చాలా కోలాహలంగా నిర్వహించుకునే దీపావళి శుభాకాంక్షలు స్వామివారి భక్తులందరికీ తెలియజేస్తూ మీ అందరి జీవితాల్లో కూడా చీకట్లన్నీ కూడా పారద్రోలి స్వామివారి కృపతో ఎప్పుడు వెలుగులు నిండి ఉండాలని కూడా ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల కళ్యాణ మహోత్సవంతో తిరునగరి ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది మాస శివరాత్రిని పురస్కరించుకొని ఆలయంలోని ఊంజల మండపంలో స్వామి అమ్మవార్లను విశేష పుష్పాలంకరణలతో కొలువు తీర్చిన అర్చకులు సైవాగమ సంప్రదాయ రీతిలో కళ్యాణోత్సవం నిర్వహించారు భక్తులు ఆది దంపతుల కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి పునీతులయ్యారు తిరునగరి దీపావళి బాణాసంచ వెలుగుల్లో కాంతులీనింది ఉల్లాసభరితంగా ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన వెలుగుపూల పండుగ తిరుపతి వాసులను ఆనందడోలికల్లో ముంచెత్తింది ఇటు టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో అటు తిరుపతి తారకరామ స్టేడియంలో ప్రజలు దీపావళి సంబరాలతో సందడి చేశారు టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం దీపావళి సంబరాలు వైభవంగా జరిగాయి బర్డ్ ఆసుపత్రి భారతదేశంలోని అత్యుత్తమ వైద్య కేంద్రంగా ప్రసిద్ధి చెందింది దేశం నలుమూలల నుంచి దివ్యాంగులు మెరుగైన వైద్య సహాయం కోసం శస్త్రచికిత్సలు చేయించుకోవడానికి నిత్యం వందలాదిగా తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రికి వస్తూ ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ బర్డ్ ఆసుపత్రిని విశేషంగా అభివృద్ధి చేసి రోగుల కోసం సకల సదుపాయాలను ఏర్పాటు చేసింది ఇంతటి ప్రాధాన్యం ఉన్న బర్డ్ ఆసుపత్రిలో ఏటా దీపావళి సంబరాలను వేడుకగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం బర్డ్ ఆసుపత్రిలో డైరెక్టర్ డాక్టర్ జగదీష్ ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు దివ్యాంగులకు బర్డ్ సిబ్బంది దీపావళి టపాసులను స్వీట్లను అందజేశారు ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగిన ఈ కార్యక్రమంలో దివ్యాంగులు వారి సహాయకులు వైద్యాధికారులు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 1983లో కేవలం 50 పడకలతో ప్రారంభించి ఈరోజు ఆసియాఖండంలోనే అతి పెద్ద 350 పడకల గదిగా ఆపరేషన్ అభివృద్ధి చెందటం, అలాగే 15 ఆపరేషన్ థియేటర్లు, దేశం నలుమూలల నుంచి అంగవైకల్యంతో బాధపడే వాళ్ళు ఇక్కడికి రావటం జరుగుతోంది. ముఖ్యంగా 15 సంవత్సరాల నుంచి దీపావళి పండుగను కుటుంబ సమేతంగా నేనే కాదు ప్రతి ఒక్క స్టాఫ్, డాక్టర్స్, ప్రతి ఒక్కరూ హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది అందరూ ఇక్కడికి రావటం, పేషెంట్స్తో కలిసి ఈ పండుగ చేసుకోవటం ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది. దీపావళి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపే పండుగ ఇది. అటువంటిది బర్డ్ హాస్పిటల్ అంగవైకల్యంతో బాధపడే వారికి మళ్ళా సొసైటీలో వాళ్లను వారి కాళ్ళ మీద స్వశక్తితో నడిచేటట్టు చేసే దానికి గుర్తుగా అది ఒక వాళ్ళలో మనోధైర్యాన్ని కలిగించేటట్టు విధంగా ఈ పండుగను అందరం కలిసి చేసుకోవటం జరుగుతోంది. ఇక ఇటు తిరుపతి తారకరామ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దీపావళి ఉత్సవం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా నరకాసురుల దహనం, బాణాసంచ, సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు. తిరునగరి వాసులు అధిక సంఖ్యలో ఈ దీపావళి సంబరాల్లో ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, టీటీడీ జేఈఓ పోలా భాస్కర్, తిరునగరి వాసులు అధిక సంఖ్యలో ఈ దీపావళి సంబరాల్లో ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక రాజధానిగా విలుసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిలాళ్వారు తిరుమజనం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో రేపు దీపావళి ఆస్థానం జరగనుంది. ఈ సందర్భంగా పవిత్ర జలాలు, సుగంధ ద్రవ్యాలతో కలగలిపిన లేపనాలతో అంతరాలయం, ఆలయ గోడలు, ధ్వజస్తంభం, బలిపీఠం, పూజా సామాగ్రిలను శుద్ధి చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుమల నంబి, మనవాళ మహాముని త్రినక్షత్రోత్సవాలు సంప్రదాయ రీతిలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల నంబి సన్నిధిలో 5వ రోజైన బుధవారం సాయంత్రం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామివారిని తిరుమల నంబి ఉత్సవాలను కొలువు తీర్చి జియంగారులు, ఏకాంగులు, ఆచార్య పురుషులు ప్రత్యేకంగా దివ్య ప్రబంధ పారాయణంతో ఆస్థానం నిర్వహించారు. అలాగే మనవాళ 3వ రోజు మండపంలో 3వ రోజు ఉత్సవాలను పురస్కరించుకుని ఉత్సవమూర్తి చెంత జియంగారులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పఠనం, శాతుమర జరిపి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఇక భాగ్యనగరంలో లోక కళ్యాణార్థం శ్రీలక్ష్మీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాజ్ఞిక పీఠం ఆధ్వర్యంలో ఆగమోక్తంగా జరిగిన ఈ హోమంలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, శ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ మహాలక్ష్మీదేవిని యాగమండపంలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు కుంకుమలతో అర్చించి నివేదనలు సమర్పించారు. అనంతరం వేద పఠనంతో లక్ష్మీ హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. మహాదేవుడి అభిషేకాలు, ఆరాధనలతో ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. మాస శివరాత్రి పూజలను పురస్కరించుకుని ముక్కంటి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆ విశేషాలు మీకోసం. సికింద్రాబాద్ సైనిక్పురలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా శ్రీ ఉమా మహేశ్వర స్వామివారికి అభిషేకం జరిగింది. మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకాన్ని అర్చకులు సైవాగమ రీతిలో నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం శ్రీ శారదాంబాదేవి సన్నిధిలో లక్ష కుంకుమార్చనను వైభవంగా జరిపారు. భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో లక్ష కుంకుమార్చనలో పాల్గొని తరించారు. ఇటు విశాఖ మహానగరం గాజువాక ప్రాంతంలో నిలవైన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు భక్తిరసభరితంగా జరిగాయి. మహాదేవుడికి పంచామృతాలతో అభిషేక సేవ నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం పలు రకాల పుష్పమాలలు, బిల్వ పత్రాలతో రామలింగేశ్వర స్వామివారికి ఆరాధనలు చేశారు. నంద్యాలలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా విశ్వేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని శివారు ప్రాంతంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. లక్ష్మీ గణపతి స్వామివారితో పాటు పార్వతీ పరమేశ్వరులను విశేషంగా అలంకరించి
అష్టోత్తర పూజలతో హారతులు సమర్పించారు. విజయనగరం జిల్లా అయనాడలోని శ్రీ సంగమేశ్వరాలయం శివనామస్మరణతో మార్మోగింది. మాస శివరాత్రి సందర్భంగా భక్తులు సంగమయ్యను అభిషేకాలు అర్చనలతో సేవించి తరించారు. ఇక విజయనగరంలోని శ్రీ వీరరాజేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం ఆధ్యాత్మిక దివ్య కాంతులను ప్రసరించింది. ఆశ్వయుజమాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ అమ్మలగన్న అమ్మ నెలవైన ఇంద్రకీలాద్రిలో శ్రీ మహాలక్ష్మి యాగాన్ని ఘనంగా నిర్వహించారు. దీపావళి అమావాస్యం ముందు వచ్చే త్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మిని అర్చిస్తే సకల సంపదలు వనగూరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ మహాలక్ష్మి యాగాన్ని జరిపారు. భక్తులు మహాలక్ష్మి యాగంలో పాల్గొని తరించారు. తెలంగాణలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధిలో నరక చతుర్దశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ప్రత్యేక స్నానపీఠంపై వెంచేపచేసి వేదపారాయణం, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక కర్నూలులోని అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో నరక చతుర్దశి సందర్భంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. నిత్యారాధనలు పూర్తి చేసిన పిదప శుద్ధ జలాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా లక్ష్మీ నరసింహస్వామివారికి అభిషేకం చేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో సిరిమాను జాతర ఉత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. నెల రోజుల పాటు అంగరంగ వైభవపేతంగా జరిగిన ఈ ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోరిన వరాలు ఈడేర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారిని అర్చకులు ప్రత్యేక అలంకరణలతో ముస్తాబు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఆలయ ఆవరణలోని యాగశాలలో చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఇక కరీంనగర్లోని శ్రీ మహాశక్తి ఆలయం భక్తులతో కళకళలాడింది. ముగ్గురు అమ్మలు శ్రీ మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదుర్గాదేవులను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలతో సేవించారు. ఇటు జ్యోతినగర్లోని శ్రీ పంచముఖ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం నేత్రపర్వంగా సాగింది. భక్తులు విఘ్నాధిపతిని మనసారా వేడుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఆశ్వయుజమాసం బుధవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారిని రజత కవచం, పుష్పమాలలతో అలంకరించి కర్పూరాహారతులతో ఆరాధనలు జరిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా యాగశాలలో విష్ణు ప్రధాన సుదర్శన వెంకటేశ్వర లక్ష్మీ హోమాలను నిర్వహించారు. 9 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవ ఫలం అగ్నిహోత్రిని ద్వారా పరమాత్మకు అందించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై యాగశాలలో పూజలు అందుకున్న నవకలశాలను మూలమూర్తులు ఆవాహన చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు, శ్రీ చక్రతాళ్వార్ను పల్లకిలో కొలువు తీర్చి ఊరేగింపుగా గోదావరి తీరం వద్ద కొలువు తీర్చి పవిత్ర ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం చేశారు. భక్తుల గోవింద నామస్మరణల మధ్య చక్రస్నానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు పరిసమాప్తికి గుర్తుగా ఆలయంలో ధ్వజ అవరోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. చిత్తూరు నీవా నది సమీపంలో నెలవైన శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో ధనత్రయోదశి పూజలను కనుల పండుగగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు పలు సుగంధ ద్రవ్యాలతో నమక చమక సహితంగా రుద్రాభిషేకాన్ని జరిపారు. అనంతరం నందీశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేశారు. గరిక, బిల్వపత్రాలు, చామంతులు, సంపెంగలతో చక్కగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు.
కడపలోని గడ్డి బజార్లో నెలవైన శ్రీ సోమసుందరేశ్వర స్వామి ఆలయంలో ప్రదోష పూజలు జరిగాయి. గణపతి పూజ చేసి సోమసుందరేశ్వర స్వామి వారికి నందీశ్వరుడికి ఏకకాలంలో అభిషేకం చేశారు. పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి నిర్వహించిన అభిషేక సేవలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. లింగాష్టకం బిల్వాష్టకం స్తోత్ర పారాయణాలతో భక్తులు స్వామివారిని సేవించారు. నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా విలసిల్లుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో ధన త్రయోదశి పూజలు వేడుకగా జరిగాయి. ప్రధాన ఆలయమైన శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయ ఆవరణలోని అద్దాల మండపంలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి సర్వాంగ శోభితంగా అలంకరించారు. కలశ పూజ, గణపతి పూజ, విశుక్సేన ఆరాధన, సంకల్ప పూజలను నిర్వహించారు. శ్రీ లక్ష్మీదేవికి అభిషేకం చేసి కుంకుమార్చన జరిపారు. ధూపదీప నైవేద్యాలు, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. తిరుమలకు తొలిగడప, దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి అభిషేకం జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం పుబ్బ నక్షత్రాన్ని పురస్కరించుకుని పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత పట్టు వస్త్రాలతో చక్కగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని శ్రీ దుర్గమ్మ ఆలయం ప్రత్యేక శోభతో కాంతులేనింది. కీచక మహర్షి కోరిక మేరకు అమ్మవారు ఆవిర్భవించిన పుణ్య ప్రదేశంగా ఈ ఆలయం వినితికెక్కింది. పురాతనమైన ఈ ఆలయంలో ఆశ్వయుజమాసం మంగళవారం సందర్భంగా అమ్మవారికి విశేష ఆరాధనలు జరిగాయి. దుర్గమ్మ తల్లిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకుని చల్లని తల్లి కటాక్షించు అని మొక్కుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించిన తీరు ఆకట్టుకుంది. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామం చెరువు కట్టపై నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. ఆశ్వయుజమాసం మంగళవారం సందర్భంగా రామభక్త హనుమాన్ కు ఉదయపూర్వమే అభిషేకాలు జరిపారు. షోడశోపచారాలను పూర్తి చేసిన తర్వాత ఆకుపూజలు చేశారు. అనంతరం చక్కగా అలంకరించి హారతులిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పాత బస్టాండ్ సమీపంలోని శ్రీ పాండురంగ స్వామివారి ఆలయంలో ధన త్రయోదశి నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ఐశ్వర్యలక్ష్మిగా అలంకరించి పూజలు చేశారు. ఆపై అమ్మవారికి సహస్ర కలువ పుష్పార్చనను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విశాఖపట్నం మిథిలాపూరిలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. విశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చి కార్తికేయునికి కన్నుల పండుగగా జరిగిన పూజలను వీక్షించి తన్మయులయ్యారు. ఉదయపూర్వమే షోడశోపచారాలను పూర్తి చేసిన అర్చకులు శరవణ భవుని సుందరంగా అలంకరించి నైవేద్యాలు అర్పించి హారతులు సమర్పించారు. దీపావళి ఆబాలగోపాలం ఎంతో ఉత్సాహంగా జరుపుకునే వెలుగుల సంబరం. నరక చతుర్దశి దీపావళి పర్వదినాలను ప్రజలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో పురాణ ప్రాశస్త్యంతో పాటు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని నింపుకున్న దీపావళి విశిష్టతపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. భారతీయ సంస్కృతి సంప్రదాయంలో దీపారాధనకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. అందుకే పురాణాలలో దీపం జ్యోతి పరబ్రహ్మ అని స్తుతించారు. అంతేకాదు దీపాన్ని మంగళకరమైన లక్ష్మీదేవి తేజోరూపంగా భావిస్తారు భక్తులు. ఇంతటి దివ్యమైన మధురానుభూతిని మన ముంగిళ్లలో నింపి అడుగడుగున ఆధ్యాత్మిక శోభను విస్తరింపచేసే వెలుగుల పర్వదినం దీపావళి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఎంతో ఉత్సుకతో ఎదురుచూసే దీపావళి పండుగ వెనుక ఆసక్తికర పురాణగాథ ఉంది. ద్వాపర యుగంలో భూదేవి అంశ అయిన సత్యభామాదేవి శ్రీకృష్ణ భగవానుడితో కలిసి నరకాసురుడనే రాక్షసుడిని వధించి లోకాన్ని కాపాడింది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆనాడు ప్రజలందరూ తమ ఇళ్లలో దీపాలను వెలిగించి శ్రీకృష్ణ సత్యభామలకు స్వాగతం పలికి సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే నరకాసుర వధ ద్వారా పరమాత్మ మనలోని చీకటి అనే అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానం అనే దీపకాంతులను వెలిగించే ఓ ఆధ్యాత్మిక భావనని దీపావళి పర్వదినంగా భావించాలి అనే పరమార్థం బోధపడుతుంది. అలా ద్వాపర యుగం నుంచి జనులందరూ ఏటా ఆశ్వయుజమాసం అమావాస్య రోజు దీపావళిని సంప్రదాయంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక దీపావళి ముందు రోజున అంటే నరక చతుర్దశి రోజు తెల్లవారుజామునే అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఇంటిల్లిపాది పిండి వంటలను వండుకుని భగవదారాధన చేయడం సత్సంప్రదాయం.
అలాగే దీపావళి రోజు సాయం సంధ్య సమయంలో శ్రీ మహాలక్ష్మి దేవిని దీపారాధనతో పూజించి ఆత్మీయులతో కలిసి సంబరాలను చేసుకోవడం ఆనవాయితీ. ఇక ఈ దీపావళి సంబరాలలో భాగంగా పిల్ల పెద్ద ఎంతో ఆసక్తిగా కాల్చే బాణసంచ వల్ల చలికాలంలో ఉత్పన్నమయ్యే క్రిమికీటకాలు నశించి అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ఇన్ని విశిష్టతలను పదిలపరుచుకున్న దీపావళి పండుగకు అనుబంధంగా యమద్వితీయ భగిని హస్త భోజనం పర్వదినాలను కూడా ప్రజలు శాస్త్ర ప్రకారం జరుపుకుంటారు. యమద్వితీయ నాడు పితృదేవతలకు దారి చూపే విధంగా దీపాల వరుసను భక్తి శ్రద్ధలతో వెలిగిస్తారు. అదేవిధంగా భగిని హస్త భోజనం రోజు మగవారు తమ అక్కచెల్లెళ్ల ఇంట భోజనం చేయడం వల్ల అపమృత్యు భయం తొలగిపోతుందని ఐతిహ్యం. మొత్తానికి అమావాస్య రోజు వచ్చే పున్నమిలాగా గాఢంధకారంలో ఉన్న వినీలాకాశంలో రంగురంగుల వర్ణాలతో వెలుగులు పంచే దీపావళి పర్వదినం అటు ఆధ్యాత్మికతతో పాటు ఇటు ఆహ్లాదాన్ని కూడా నిండుగా పంచుతూ భావితరాలకు మన సంస్కృతి సంప్రదాయాలపై మక్కువను పెంచుతూ అందరూ ఆనందించే మహాపర్వదినంగా భాసిల్లుతోంది. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాగనీరాజనం వేదికపై బుధవారం రాత్రి గాత్ర కచేరి వీణులు విందుగా జరిగింది. చెన్నైకి చెందిన డాక్టర్ పద్మ సుగవరం ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 63,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 37 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.